ఆయుర్వేద అభిమానులకు, ఆత్మీయ ప్రేక్షకులకు మహేంద్ర మైండ్ అండ్ బాడీ వారి శుభాకాంక్షలు. నేను డాక్టర్ జి మహేంద్ర కుమార్ రెడ్డి. ఈరోజు మనం ఈ కార్యక్రమంలో హెయిర్ ఫాల్ గురించి, కారణాలు, చికిత్స గురించి, అట్లాగే హెయిర్ గ్రోత్కు సంబంధించి మా క్లినిక్లో ఇస్తున్న చికిత్స గురించి తెలుసుకుందాం. హెయిర్ ఫాల్ లేదా జుట్టు రాలడం మనకు అనాదిగా ఆయుర్వేదంలో చెప్తున్నారు. రోజుకు 50 నుంచి 70 వరకు జుట్టు రాలడం, వెంట్రుకలు రాలడం అనేది చాలా సామాన్యమైన విషయం. దానికి ఎవరు కూడా కంగారు వాల్సిన పని లేదు. అయితే అది ఈ రాలిన జుట్టు మళ్ళీ రీప్లేస్ అవుతూ ఉంటుంది రెగ్యులర్గా. ఎప్పుడైతే అది రీప్లేస్ అవ్వదో అప్పుడు మనం దీన్ని హెయిర్ ఫాల్ కింద పరిగణించి చికిత్స అందిస్తాం. ఎందుకు ఫాల్ అవుతోంది, ఫాల్ అయిన జుట్టు ప్లేస్లో మళ్ళీ కొత్త జుట్టు ఎందుకు రావడం లేదు అనేది మెయిన్ కన్సర్న్గా తీసుకొని మన ఈ మహేంద్ర మైండ్ అండ్ బాడీ క్లినిక్లో మేము చికిత్సలు అందిస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ అన్వాంటెడ్ హెయిర్కి సంబంధించి మా దగ్గర చికిత్స ఉంది. ఇప్పుడు మనం ఈ దీంట్లో చూస్తున్నాం, ఇది ఈ పై పెదవిలో ముందు బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఉన్నాయి. అట్లాగే ఇది మా క్లినిక్లో మేము అన్వాంటెడ్ హెయిర్కి వచ్చిన పేషెంట్కి చేసిన చికిత్స తర్వాత ఈ మీరు ఈ పిక్చర్స్ కనుక చూస్తే, ముందు వచ్చినప్పుడు ఇది అప్పర్ లిప్ పైన ఉన్న వెంట్రుకలు, 3 నెలల తర్వాత మీరు రిడక్షన్ ఇన్ ద అప్పర్ లిప్ హెయిర్ మీరు చూడొచ్చు. ఇక్కడ ఇది చిన్కి వచ్చినప్పుడు ఇలా ఉంది, ఒక లేడీ పేషెంట్ ఇది. 3 మంత్స్ ట్రీట్మెంట్ తర్వాత ఇట్లా ఉంది. సో ఈ ట్రీట్మెంట్ మనం మొత్తం 1 సంవత్సర కాలంగా జరుగుతుంది. ఇది 1 సంవత్సర కాలంలో మీకు దీంట్లో ఏదైతే కనిపిస్తున్నాయో ఇవి కూడా మళ్ళీ రీగ్రోత్ రాకుండా వచ్చిన దాఖలాలు ఉన్నాయి మా ట్రీట్మెంట్తో. కాబట్టి అన్వాంటెడ్ హెయిర్కి వన్ స్టాప్ సొల్యూషన్ మీరు మహేంద్రాస్ మైండ్ అండ్ బాడీ క్లినిక్ని సంప్రదించండి. అట్లాగే మేల్ ప్యాటర్న్ బాల్డ్ హెడ్లో ఇది ఒక 2 కేసులు మీకు చెప్తున్నాను. ఇది మా దగ్గరికి వచ్చినప్పుడు మేల్ బాల్డ్ హెడ్ ఒక చిన్న ఏజ్లో, తర్వాత 3 నెలల మా ట్రీట్మెంట్ తర్వాత ఇది కూడా చూడొచ్చు మనం. ఇంకొక పేషెంటు ఆఫ్టర్ 3 మంత్స్ ట్రీట్మెంట్. సో దే ఆర్ సాటిస్ఫైడ్ విత్ ద ట్రీట్మెంట్ మీరు. అట్లాగే ఇక్కడ ఫీమేల్ బాల్డ్నెస్ చేంజెస్ ఆఫ్టర్ 3 మంత్స్ ఇన్ అవర్ క్లినిక్. కాబట్టి వన్ స్టాప్ సొల్యూషన్గా మీరు హెయిర్ గ్రోత్కి, హెయిర్ సమస్యలకి మా మహేంద్రాస్ మైండ్ అండ్ బాడీని సంప్రదించవచ్చు. అట్లాగే ఇది ఎలోపేషియా ఏరియాటా, ఇంద్రలుప్తం అని మనం ఆయుర్వేదిక్ డిస్క్రిప్షన్. ఇది కూడా చాలా వరకు అంటే మనకు మోడర్న్ మెడిసిన్లో ఇవి ఉన్నాయి. దేంట్లో స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ అవి ఇవి ఇస్తారు. జనరల్గా మనం ఎవరైనా స్టీరాయిడ్స్ అవాయిడ్ చేయమని చెప్తాం. కాబట్టి అది ఏ రకంగా టాపికల్ స్టీరాయిడ్ అయినా ఏదైనా కూడా బాడీకి మంచిది కాదు. కాబట్టి మనం ఆయుర్వేదంలో, సంప్రదాయ వైద్యంలో ఏదైతే మనకు పూర్వీకులు చెప్పిన వైద్య శాస్త్రం ప్రకారం మేము ఈ ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఇది ప్యూర్లీ హెర్బల్ అప్లికేషన్స్ తర్వాత 1 మంత్ తర్వాత ఈ మార్పు. ఇది 3 మంత్స్లో ఇది మొత్తం ఇది ఫిల్ అయిపోయింది. కాబట్టి ఈ ఎలోపేషియా ఏరియాటాకి కూడా మీరు మా క్లినిక్ని సంప్రదించవచ్చు. మీకేమైనా సందేహాలు, సమాధానాలు అవసరం ఉంటే మీరు ఈ కింది నంబర్లకి కాల్ చేసి కూడా మీరు మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ.